रंगारेड्डी जिल्ला महेश्वरम मंडल केंद्रंलो जरिगिन आजादी का अमृत महोत्सव वेडुकल्लो मंत्री सविता इंद्रारेड्डी के केशवराव सीएस सोमेश कुमार पाल्गोन्नारु हर घर तिरंगा कार्यक्रमंलो ग्राम सर्पंचुलु एंपीटीसीलकु जातीय पताकालनु पंपिणी चेशारु एंदरो महानुभावुलु प्राणालु अर्पिंची देशानिकि स्वातंत्र्यं तीसुकोच्चारनि वारंदर्नी स्मरिंचुकोवाल्सिन अवसरं उंदनि सीएस सोमेश कुमार अन्नारु డెబ్బై సంవత్సరం మనం సాధించిన విజయాలను నెమరు వేసుకుంటూ లక్ష్యాలను కూడా నిర్దేశించుకొని పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా దయచేసి గౌరవ సర్పంచ్ని మీ వార్డ్ మెంబర్లను పిలుచుకోండి, మీ గ్రామంలో పెద్దలను పిలుచుకోండి, మీ గ్రామంలో యువత ఉంటారు పిలుచుకోండి, మీ గ్రామంలో మహిళా సోదరిమణులు ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం ఇచ్చున్నాం. ఏదో మనకేనట్లే అధికారులు చేసేస్తారని కాదు, మనం ఇన్వాల్వ్ అయితే దాంట్లో ఉన్న తృప్తి ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా నాకు సర్పంచ్ చెప్పలేడనో లేకపోతే ఎంపీటీసీ చెప్పలేదనో కాకుండా భారతీయులం అనుకున్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరుతా ఉన్నాం. సో ఈరోజు జెండాలు ఇచ్చే కార్యక్రమం. గతంలో ఎప్పుడన్నా అనుకున్నామా జెండాలు ఎక్కడ దొరికితే మనమే పోయి కొనుక్కొచ్చేవాళ్ళం, పోయి పరిగెత్తి జెండా వందనం వస్తుందంటే ఎవరినోని పరిగెత్తించి హైదరాబాద్ లేని దొరికితే కొనుక్కొని రమ్మనేవాళ్ళం. సో ఎవరైనా ఎగిరించాలనుకున్నా కూడా ఎక్కడ దొరుకుతుంది అర్థం కాని పరిస్థితులలో ఉండేది. కానీ ఈరోజు ప్రతి ఇంటికి ఒక జెండా ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. 20 లక్షల జెండాల్ని మన తెలంగాణ బిడ్డలు మన వీవర్స్ ఈరోజు తయారు చేసినది గొప్పతనం. గతంలో ఎక్కడ తయారు చేసినా కూడా తెలుసు కదా, ఇప్పుడు సిఎస్ గారు అడిగినారు మీకు జెండా ప్రత్యేకత ఏందో మీకు తెలుసా అని. సో ఆ జెండా ఎగిరేసినప్పుడు ఇది మా తెలంగాణ బిడ్డలు మా వీవర్స్ ఈరోజు నేర్చున్నారు దీన్ని అనే తృప్తి కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది, అది ఎగురుతూ ఉంటుంది.